మెగాను బ్లాక్ లిస్ట్లో పెట్టాలి సర్కారు మారినా పెత్తనమంతా కృష్ణారెడ్డిదే ఏలేటి ఇప్పుడు ఎవరిని అందాం మెగా కృష్ణారెడ్డి గురించి మాట్లాడితే కాంగ్రెస్ని అందామా బీఆర్ఎస్ని అందామా బీజేపీని అందామా మెగా కృష్ణారెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని నాయకుడు ఎవరో చెప్పండి దయచేసి మెగా కృష్ణారెడ్డి వేసే బిచ్చపు మెతుకులు తినని నాయకుడు ఎవరు అందరి నాయకులను అంటలే నేను కొంతమంది నాయకులు చెప్తున్నా అంటే ఏ పార్టీలో లేరా ఆ పార్టీలు సమాధానం చెప్పాలి కాంగ్రెస్ వాళ్ళకి పెన్షన్లు పోలేదా బీజేపీ నాయకులకు పోలేదా ఇక బీఆర్ఎస్ అంటే మొత్తం ఊడ్చేవాళ్ళ చేతిలో పెట్టింది ఎవరికి పోలే అందరిని మేనేజ్ ఇన్క్లూడింగ్ మీడియా మీడియాలో మేమే మాట్లాడుతున్న మెగా గురించి అని చెప్పే వాళ్ళు కూడా ఓ స్టోరీ వేస్తారు వెనకాల వయసు సూట్ కేసులు ఎత్తుకొస్తారు ఇది వాళ్ళు చేసే కార్యక్రమం ఎవరికి అర్హత ఉన్నది ఈ మెగా కృష్ణారెడ్డి గురించి మాట్లాడే దాంట్లో చెప్పండి అసలు ఒక ఆయన ఒకసారి కాంగ్రెస్ లీడర్ ఒక ఆయన వీడు అందరికి ఇచ్చినట్టు పైసలు నాకు ఏది భావి అని ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టాలి వెయ్యాలన్న రేపు అంటుండే ఇప్పుడు కాదు రెండేళ్ళ కింద ముచ్చట్టిది వీడు అందరికి ఇచ్చినట్టు నా పార్టీలో మరి నాకెందుకు ఇవ్వడు అని ఆయన తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి ఇక మరి అయిపోయిందో మరి ఏమైందో తెలియగా సైలెంట్ అయింది వీళ్ళు ముప్పయో తారీఖే కవర్ వస్తుంది ఈయన నిద్ర నుంచి కూడా లేవాడు పార్సల్ వచ్చి అడు ఉంటుంది ఇంటి ముందల ముప్ థర్టీ థర్టీ ఫస్ట్కే శాలరీ వచ్చినట్టే బ్లాక్ లిస్ట్లో పెట్టాలని అందరి దన్నా చేరి మెగా బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిందే వంద శాతం దాంట్లో డౌటే లేదు ఈ దేశంలో ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా ఈ దుర్మార్గునికి ఇవ్వాల్సిన అవసరం లేదు మరి బ్లాక్ లిస్ట్లో పెట్టాలంటే పెట్టండి మరి అందరినీ బ్లాక్ లిస్ట్లో బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డబ్బులు ఇచ్చిండు కాంగ్రెస్కి డబ్బులు ఇచ్చిండు బీఆర్ఎస్కి ఇచ్చిండు టీడీపీకి ఇచ్చిండు ఆడ స్టాలిన్కి ఇచ్చిండు అన్ని దేశంలో ఉన్న ఆల్మోస్ట్ మెజారిటీ అన్నింటికి మెగా క్రిషన్ డబ్బులు పోయినాయి మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే రేవంత్ రెడ్డికైనా కిషన్ రెడ్డికైనా కేటీఆర్కైనా లేదు ఈ ఉన్న ఏ పార్టీకైనా ఏ ఒక్కడన్నా మీరు దమ్మున పార్టీ లీడర్లు అయితే చాలా పెట్టండి వచ్చి ధర్నా చేయమనండి మెగా కృష్ణారెడ్డిని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని